గుంటూరు వన్ టౌన్ ఎస్సీబీ స్టేషన్ ఆధ్వర్యంలో డీపీఎల్ కేసులో అక్రమ మద్యం బాటిల్స్ ఉద్వాంసం చేశారు ఎస్సీబీ అధికారులు. ఎస్సీబీ సూపరింటెండెంట్ అన్నపూర్ణ మీడియాతో మాట్లాడుతూ 1071 బాటిల్స్ ఉద్వాంసం చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో సబ్ ఏర్పాటు చేసిన తర్వాత అక్రమ గోవా తెలంగాణ మద్యం తరలింపుపై దృష్టి సారించామని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం అమ్మకాలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సీబీ సూపరింటెండెంట్ అన్నపూర్ణ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మణికంఠ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీసీఐ రమేష్, ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ మహేంద్ర పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరు ఎస్సీబీ స్టేషన్ గుంటూరు వన్ ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ఇంతకుముందు నాన్ డ్యూటీ పేడ్ అంటే సుంకం చెల్లించిన మద్యంలో పట్టుబడిన కేసుల్లో ప్రాపర్టీ మరి అట్లాగే ఇల్లీగల్గా డిపిఎల్ కేసులో రిజిస్టర్ అయిన ప్రాపర్టీని మొత్తం కూడా మాకు పైనుంచి ఉత్తర్వులు రావటం జరిగింది. ఆ ప్రాపర్టీని అంతా కూడా స్టేట్ కాన్ఫిస్కేట్ అయిపోయిన తర్వాత డిస్ట్రక్షన్ ద్వారా డిస్పోజ్ చేయమని దానిలో భాగంగా ఈరోజు గుంటూరు వన్ ఎస్సీబీ స్టేషన్ లిమిట్స్లో ఉన్న డిపిఎల్ కేసులు 14 కేసుల్లో 303 వివిధ బ్రాండ్ల మద్యాన్ని దానిలో 54 లీటర్ల మద్యం ఎంఎల్ మరియు 1.95 లీటర్స్ ఆఫ్ బీర్ని అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు మొత్తము 10 కేసుల్లో కాంఫిస్కేట్ అయిన ప్రాపర్టీ మొత్తం 1,071 బాటిల్స్ ఆ 1,071 బాటిల్స్లో గల మద్యం మొత్తము పారబోయించి డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ 1,071 బాటిల్స్లో 479 లీటర్ల మద్యాన్ని పారబోయించడం జరిగింది. సో ఈ విధంగా ఈ సీజ్ చేసి కాన్ఫిస్కేట్ అయిన ప్రాపర్టీని ఈరోజు ధ్వంసం చేస్తాం.